హాయ్ ఇయర్స్, బాగున్నారా? ఈరోజు మనం మ్యాంగోతో ఐస్ చేద్దాం. చాలా బాగుంటుంది. మ్యాంగో ఐస్ అంటే పిల్లలు వీధిలో ఉన్నమ్మితే కొనుక్కుంటుంటారు కదా, అది బయట న్యూట్రిషన్ అంతా బాగుండదు కదా, నీట్గా ఉండదు. మనం సొంతంగా తయారు చేస్తే చాలా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. అందుకోసం ఈరోజు మనం మ్యాంగో ఐస్ తయారు చేద్దాం. సమ్మర్ కదా, పిల్లలకు చాలా ఇష్టంగా ఉంటుంది. దానికోసం నేను, మీరు సువర్ణ రేఖ ఉంటే అవి, లేకపోతే బంగినపల్లి ఉంటే బంగినపల్లి తీసుకోండి. రెండు మామిడిపళ్ళు, ఒక 3 టేబుల్ స్పూన్ల షుగర్ చాలు. కొంచెం వాటర్ వేసుకోవాలి, అంతే. ఈజీగా చేయొచ్చు, చూపిస్తాను. ఈ మామిడిపళ్ళనే నేను ఇవ్వండి, ఇలాగ ముక్కలుగా కోసుకోండి, బాగుంటాయి. ఈ రెండు మనం ఇప్పుడు మిక్సీలో వేసుకొని స్మూత్గా పేస్ట్ చేద్దాం. ఇలాగా షుగర్ వేయండి. పళ్ళు పులుపు బట్టి వేసుకుంటే బాగుంటుంది, కొంచెం తీపిగా ఉంటేనే పిల్లలు చాలా ఇష్టపడతారు కదా. ఇలాగా ఇది మెత్తగా పేస్ట్లా చేద్దాం. కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్లాగా చేద్దాం. ఇలాగా చూసారా, మిక్సీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది మనం గ్లాసుల్లో వేసుకుందాం. మనం ఫ్రిడ్జ్లోని రీఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అంతకుముందు కూడా నేను ఐస్ క్రీమ్ చూపించాను కదా, అలాగే ఇది కూడా పుల్ల ఐస్. ఇది చాలా బాగుంటుంది, మ్యాంగో ఐస్ పిల్లలకి చాలా ఇష్టపడుతుంది. ఎంత చిన్నప్పుడు మేము కూడా కొనుక్కుండేవాళ్ళం, అప్పుడు మా అమ్మాలకు తెలియక చేసేవారు కాదు. ఇప్పుడు నేను మా పిల్లలకు కానీ మానవులకు కానీ అప్పుడప్పుడు చేస్తుంటాం, మ్యాంగో సీజన్ వచ్చేటప్పుడు టేస్ట్గా ఉంటుంది కదా అని. ఇలాగా అన్ని గ్లాసుల్లోనే, ఎన్ని గ్లాసులు మనకి పడితే అన్ని గ్లాసుల్లో ఇలా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇలాంటి పేపర్స్ ఉంటే ఇలా పేపర్స్ వేయండి, లేకపోతే పోల్తీన్ కవర్లు ఉన్నా పర్వాలేదు. ఇలా వేసుకోండి. ఇలాగా ఈ పేపర్ని ఇలా పెట్టుకొని ఒక, అంటే ఈ మనకి స్టిక్ నిలబడడం కోసం ఈ పేపరు. ఐస్ కూడా రీఫ్రిడ్జ్లో పెడతాం కదా, కూలింగ్ మీద పడిపోకుండా ఉండడానికి. ఇలాగా పేపర్కి ఒక చిన్న కన్నం పెట్టుకుంటే ఇలాగా సెంటర్లో ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇలాగ మనం అన్ని గ్లాసుల్లో కూడా వేసుకుందాం. ఇలాగ చూసారు కదా, అన్ని గ్లాసుల్లో వేసి, ఇలా గ్లాసుల్లో వేసి ఇలాగా స్టిక్ పెట్టి, ఇది స్టిక్ నిలబడడం కోసం ఇలా పేపరు మీ దగ్గర, ఈ పేపర్ ఉంటే బట్టర్ పేపర్ ఉంటే వేయండి, లేదంటే ఇది పోల్తీన్ కవర్ ఉంటుంది కదా అది వేసినా పర్లేదు. చూసారు కదా, ఇలా గ్లాసులు వేసుకొని ఎన్ని గ్లాసులు మనకు పడితే అన్ని గ్లాసులు సెంటర్లో ఇవి పొల్లు ఉండేటట్టు. ఇది మనం ఇవన్నీ కూడా డ్రీఫ్రిడ్జ్లో పెడదాము. ఇప్పుడు చూసారు కదా, ఇలాగా అన్నీ ఒక ప్లేట్లో సెట్ చేసి ప్లేట్ తోటి మనం పెట్టాం అనుకోండి, అంతా ఒకసారి మనకి పెట్టడానికి ఈజీగా ఉంటుంది. ట్రే కానీ ఇలాంటి ప్లేట్లో కానీ పెట్టండి. చూసారు కదా, ఇది కొంచెం తిక్కుగా ఉంది కాబట్టి ఇలా మనకి నిలబడుతుంది. ఇవి కూడా ఇలాగ పేపర్ వేయడం వల్ల మనకి ఐస్ కూడా ఇది అవ్వదు. చూసారు కదా, జ్యూస్ చూసారా. ఇలాగా పెట్టి ఇది 5 నుండి 6 గంటల వరకు మనం డ్రీఫ్రిడ్జ్లో పెట్టాలి. లేదు అంటే ఒక నైట్ పెట్టేసుకోండి, మార్నింగ్ అడిగినట్టు ఫ్రిడ్జ్ అందరూ తీస్తారు కదా, అందువల్ల నైట్ ఈవినింగ్ నైట్ ఇలా చేశారనుకోండి, మార్నింగ్ వేసరికి చాలా మంచి ఐస్ తయారవుతుంది. ఇది ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెడదాం. అందులో ఇవి పెట్టేసుకుందాం, డ్రీఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇలాగా పెట్టి మనము ఇలా పెట్టేసుకున్న తర్వాత మా నైట్ ఉంచారంటే మార్నింగ్కి గట్టిగా బాగుంటుంది. ఐస్ ఇలా చీకుతూ తింటారు కదా, అలాగ మ్యాంగో ఐస్
అంటారు దాన్ని. అలా బాగుంటుంది, మార్నింగ్ తీసి పిల్లలకి కొంచెం 9-10 అప్పుడు ఇస్తే బాగుంటుంది. మనం ఒక నైట్ పెట్టినవి చూపిస్తాను మీకు. నైట్ అంత ఉంచాం అనుకోండి, ఇగో ఇలాగా చూసారా ఎంత బాగా వచ్చాయో. నైట్ అంతా మనం ఉంచితే అలాగా వస్తుంది. ఇలాగా తీసాం కదా, ఇవి జస్ట్ ఇలా కొంచెం వాటర్లు ఇలా పెట్టండి, పెడితే మనకి ఇవి ఈజీగా ఇలా వస్తాయి చూసారా. ఇలా వాటర్లో పెట్టడం వల్ల ఇది ఈజీగా మనకు వస్తుంది. ఇలా పెట్టుకోవచ్చు అన్నీ కూడా. ఇలాగా జస్ట్ వాటర్లు ఇలా పెట్టారంటే ఒక్క సెకండే, ఎక్కువ అక్కర్లేదు. ఇలా తిప్పితే మనం ఇది వచ్చేస్తుంది ఇలాగా. ఇది కూడా అలాగే ఇలా రౌండ్గా తిప్పామంటే మనకి గ్లాస్ని వదిలేసి వచ్చేస్తుంది చూసారా. ఇలాగా వాటర్లో జస్ట్ ఒక్క సెకండే పెట్టండి, ఎక్కువసేపు పెట్టకండి. ఇలాగా వాటర్లో పెట్టాను కదా, ఇదిగోండి ఇలాగా వస్తుంది, చాలా బాగా వస్తాయి చూసారా. మ్యాంగో మనకి ఎంత చక్కగా ఉన్నాయి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మ్యాంగో ఐస్. ఇది ఇలాగ పుల్లతో తిన్నట్టుగా ఉంటేనే బాగుంటుంది, గట్టిగా ఉన్నప్పుడే ఇవ్వండి. మ్యాంగో ఐస్ రెడీ అయింది. ఇది మీరు కూడా చేయండి, అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అందరికి కూడా బాగుంటుంది, అందరు చేసుకుంటారు. ఓకే చూసారా కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇలాగా నేనైతే సెవెన్ రెడ్ మ్యాంగో తోటి చేశాను, ఇవి ఉన్నాయి ఇంట్లోని. మీరు ఏవైనా చేసుకోవచ్చు, పర్లేదు, పుల్లటివైనా పర్లేదు, మనం బంగిన పళ్ళైనా పర్లేదు, ఏవైనా బాగుంటాయి. ఇలాగా మ్యాంగో ఐస్ తయారు చేసి పిల్లలకి పెట్టండి. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.